ఫ్రెండ్స్, మమతాస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు మన కిచెన్ లో చేయబోయే రెసిపీ పూరి కుర్మా. కావలసిన పదార్థాలు: ఉల్లగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం, కరివేపాకు, పసుపు, ఆవాలు, శనగపిండి, ఆయిల్. ముందుగా మనం పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, కరివేపాకులను దంచి ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లగడ్డలను, ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత ఉల్లగడ్డలను హాఫ్గా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉల్లగడ్డలను ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో చల్లని వాటర్ పోసి వేడి తగ్గిన తర్వాత పొక్కు తీసి ఒక బౌల్లో ఉంచి ఇప్పుడు ఉల్లగడ్డలను స్మాష్ చేసి అందులో పసుపు, సాల్ట్ వేసి మరలా స్మాష్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్పై కడాయి ఉంచి కడాయి వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసి ఆవాలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి అందులో సాల్ట్ యాడ్ చేసి ద్వారగా వేయించుకోవాలి. ద్వారగా వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలయబెట్టి 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి శనగపిండి అందులో వాటర్ పోసి బాగా కలుపుకొని మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలయబెట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టి చూసినట్లయితే పూరి కుర్మా రెడీ అయినట్లే. ఈ కర్రీని వేడివేడి పూరీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమతా.